యాక్చువల్గా నిన్నటి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి రైస్ కార్డ్స్ అంటే బియ్యం కార్డ్స్ నవరత్నాల్లో భాగంగా బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇవ్వమని చెప్పడం జరిగింది. నిన్న చాలామందికి ఇచ్చాము, కాకపోతే కొన్ని కారణాల వల్ల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరగలేదన్నమాట. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ పోర్టబుల్ పేమెంట్స్ కింద వీళ్ళందరూ వెల్ఫేర్ అధికారులు అన్నమాట, వెల్ఫేర్ అసిస్టెంట్స్, వీళ్ళ లాగిన్లో పేమెంట్స్ ఇస్తున్నాము ఇప్పుడు. అందుకోసం చెప్పండి, రీజన్స్ అంటే నిన్న వీళ్ళ లాగిన్లో 150, తన లాగిన్లో 200, ఒకటే రోజు 200 ఇల్లు ఒక మనిషి తిరిగి ఇవ్వడం కొంచెం పాసిబుల్ అవ్వలేదు, సర్వర్ ప్రాబ్లం. నిన్న పొద్దున 6 o'clockకే ఫీల్డ్లో ఉన్నారు, అయినా సరే 10 వరకు కొంచెం సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల అవన్నీ ఇష్యూస్ ఇప్పుడు సార్ట్ అవుట్ అయ్యాయి. 1 by 1 ఇప్పుడు స్మూత్గా నడుస్తుంది. సండే అయినా సరే వీళ్ళు పొద్దున్నే 6 గంటలకు వచ్చేసి మా ఎంపీడీఓ పంచాయత్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇవ్వలేదు కానీ ఇక్కడ ఇస్తామంటే రాని వాళ్ళు ఇక్కడ చెక్ చేయించుకోవటానికి వచ్చింది. నిన్న వచ్చారు, రాలేదు, మా పేరు రాలేదు, అందుకని ఇక్కడికి వచ్చాం. ఇచ్చారు, వాలంటీర్లు వచ్చి ఇచ్చారు. మా లిస్టులో మా నేను లేకపోతే ఇక్కడికి వచ్చాం. లేదండి, యాక్చువల్గా వాలంటీర్లు అయితే మా ఏరియాలో రాలేదు, అయితే ఉందా లేదా లిస్ట్ కనుక్కుందామని చెప్పి ఉన్నాం అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ కోసం లైన్లో ఉన్నాం. ఆల్మోస్ట్ అట్లాగే ఉన్నాం, చెక్ చేస్తున్నాం. చెక్ చేసి లిస్ట్ ఉంది అంటే అప్పుడు దాన్ని బట్టి చేయడం జరుగుతుంది. ఏ పని వచ్చారండి? అదే నిన్న ఇవి ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు ఇస్తున్నారు కదా, అది దాని గురించి వచ్చాము. రేషన్ కార్డు ఇస్తాము. అవును. దీన్ని ఇచ్చారు సార్? నేను ఇవ్వలేదు, అది మా పేరు రాలేదన్నారు. ఇవి చెక్ చేసుకోవడానికి వచ్చాము. ఉన్నాయి అంటే మాది ఇక్కడ లోకల్ కాదు, మేము ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాము, ఇస్తాము, రేపు రమ్మని చెప్పారు. ఏమండి, నిన్న అంటే కొన్ని ఒక లాగిన్లో కొన్ని వేరే లాగిన్లో ఉన్నాయని చెప్పారు, ఒకసారి చెక్ చేశారు, ఇస్తాం, ఉన్నాయండి, రేపు ఇస్తాము. కొద్దిగా ప్రజెంట్ లోకల్ ఉన్న వాళ్ళకి అడ్జస్ట్ చేస్తున్నాము, రేపు ఇస్తాము, రేపు ఖచ్చితంగా రేపు రండి, రేపు మాకు ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.